जय श्रीमारायण इवा वीडियो चूप्दा अदे मन मुचिंत जगे श्री रामानुज सहस्राब्दी संबंधी वीडियो मैं वेत वीडियो चूसर कदा चूँगी मन शंशाबाद अन्ट हईदराबाद ना शंशाबाद वे रूटे दारी पड़कना सहस्राब्दी वेड संबंधी वीडियो फ्लैक्सी एंत शोभायमान उ అక్కడ జరుగుతున్న ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన ఫ్లెక్సీలు అవన్నీ బ్యానర్స్ అవన్నీ మనం చూడొచ్చు. తోరణాల్లాగా ఆర్చిల్లాగా కట్టారు. ఇప్పుడు మేము శంషాబాద్ నుండి ముచ్చింతలు వెళ్ళే దారిలో ఉన్నాం. మేము దారి పొడుగున ఫ్లెక్సీలు అలాగే పోలీస్ పహారా, వేల మంది, దాదాపు 7,000 మంది, 8,000 మంది పోలీసులతో అక్కడ పహారా ఉంది, గస్తీ ఉంది. కొన్ని వేల మంది అక్కడికి వస్తూ వెళ్తూ ఉన్నారు. 1000 సంవత్సరాల పండుగ ఇది. రామానుజుల వారు వచ్చిన తర్వాత ఈ భూమిపై వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పండుగ. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ, 108 ఆలయాల దివ్య దేశాల ప్రతిష్ఠా మహోత్సవం, ఇవన్నీ జాతికి అంకితం చేయడానికి నరేంద్ర మోదీ గారు కూడా వస్తున్నారు. ఇదివరకే వచ్చారు, కాకపోతే వీడియో నేను లేట్గా పెడుతున్నాను. 2 రోజుల ముందు మోదీ గారు వచ్చి 2 రోజుల ముందు వీడియో చేశాను. నేను వచ్చాము, దగ్గరికి వచ్చాము, ముచ్చింతల శ్రీరామనగరంకు దగ్గరికి వచ్చాము. మీకు ఎదురుగా కనబడుతున్నది అదే, అందులోంచి లోపలికి వెళ్తే అక్కడ శ్రీరామనగరం. ఇప్పుడు చూడండి ఇక్కడ యాగశాలలు, అక్కడ సమతాముడి దూరంగా కనిపిస్తున్నారు. యాగశాలలు చూడండి, దాదాపు 108 యాగశాలలు. ఒక్కొక్క యాగశాలలో మొత్తం 108 యాగశాలలు, మొత్తం అన్ని యాగశాలలు కలిపి 1135 కుండాలు, యజ్ఞకుండాలు ఉన్నాయి. నిజంగా ఇవన్నీ చూస్తుంటే మనము భూమిపైనే ఉన్నామా లేకపోతే ఒక దేవనగరంలో ఉన్నామా అని తలపించేలా అనిపించేలా అక్కడ ఆ కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడ చూసినా రుత్వికులు, స్వామీజీలు, భక్తులు, నారాయణ అష్టాక్షరి మంత్రం జై శ్రీమన్నారాయణ అంటూ అదే నామం వినపడుతూ ఉంటుంది మనకు అక్కడ. ఎవరిని పలకరించిన జై శ్రీమన్నారాయణ. గోవులు చూడండి ఎంత అందంగా అక్కడ యాగశాలలో పెట్టారో. అలాగే ఇక్కడ ఆ పిల్లల్ని చూడండి, వాళ్ళు అక్కడ వేద విద్యార్థులు. చాలా ముచ్చటగా అనిపించింది వాళ్ళని చూస్తే, అందుకే వీడియోలో యాడ్ చేశాను. అక్కడ వేదం నేర్చుకునే విద్యార్థులు అన్నమాట, జనజీఆర్ స్వామి ఆశ్రమంలో. వాళ్ళు చాలా ముచ్చటగా ఉన్నారు. ఇది మన యాగశాలలో, ఒక యాగశాలలో నేను వీడియో తీశాను. అది పూర్ణాహుతి జరగడానికి కొద్ది నిమిషాల ముందు అక్కడంతా మేము వేచి ఉన్నాం. పూర్ణాహుతి కోసం, పూర్ణాహుతి పాల్గొనడానికి. ఓం నమో నారాయణాయ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. 5,000 మంది ఋత్వికులు, 20,000 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొంటూ అక్కడ సేవలు అందిస్తున్నారు. మునుపెన్నడూ జరగనిది రాబో కాలంలో జరగబోతుందనే నమ్మకం కూడా మనకు లేదు. ఇప్పుడు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం ఇవన్నీ చూడటానికి. ఇక్కడ చూస్తే ఇది ప్రధాన యాగశాల. ఇక్కడ స్వామివారి ప్రవచనం మరియు రామానుజ వారి పూజలు లాంటివి అక్కడే జరుగుతాయి. ఇక్కడ జిఆర్ స్వామివారులు అందరూ అక్కడే ఉన్నారు. ఎంతోమంది భక్తులు వేలాదిగా వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. చూసారా
తిరునామాలను అదిగో రామానుజుల వారు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రామానుజుల వారు పైనే చంద్రుడు ఆశీస్సులు అందిస్తున్నట్టు తన వెంట ఉన్నానని చెప్తున్నట్టు చూడండి బంగారు వర్ణంలో రామానుజుల వారు ఎలా ఉన్నారు. శ్రీమతి రామానుజాయ నమః, శ్రీమతి రామానుజాయ నమః, శ్రీమతి రామానుజాయ నమః. ఇంకా ఎంతోమంది అతిరత మహారథులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచాలక్ మోహన్ భాగవత్ గారు, అలాగే మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాజీ గారు వీళ్ళంతా కూడా రాబోతున్నారు. అలాగే 14వ తారీఖు స్వర్ణ విగ్రహ ఆవిష్కరణకి మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా రాబోతున్నారు. ఇదంతా మీకు చూపించడానికి కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలా చూడండి, ఇది భోజనశాల, వంటకు సిద్ధం చేయడానికి ఇవన్నీ దానికి సంబంధించిన వస్తువులు. కొన్ని వేల మంది, ప్రతిరోజు కొన్ని వేల మంది వాలంటీర్లు, పోలీసులు, ఋత్విక్లు, వచ్చే పోయే భక్తులు, భగవద్ బంధువులు ఎంతోమంది అక్కడ వచ్చి అన్నప్రసాదం తీసుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ.